నువ్వు ఏ క్రిమినల్ ఉన్నావా లేవా అసలు ఇంతకి మైనస్ వన్ బ్రో అయిపోయింది ఇంకా మస్తు టైము ఇంత టైం వేస్ట్ చేస్తున్నావు ఏంట్రా నీకు ఏమైనా మెంటలా ఏంటి అదే కదా పిచ్చా బండిలు ఎక్కడ వాచు ఇంతసేపు ఏంటి అసలు ఏం వెతుకుతున్నాడు బ్రో వాడిది వాడిది అసలు పావు ఉంటేనే కలెక్షన్ ఉంటుంది నా కలెక్షన్ లో ఎందుకు మరి అంత యాక్టింగ్ ఎందుకు అడిగి That it feels right, it feels right, it feels right, yeah. I can only say that it feels right, it feels right, it feels right, yeah. I can only say that it feels right. సో ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ తో మనమైతే వచ్చేసాం అనమాట అదే కలెక్షన్ వర్సెస్. సో కలెక్షన్ వర్సెస్ వచ్చేసి అన్న ఆల్రెడీ సూర్య అన్నతో చేసేసావు పవన్ బ్రో తో చేసేసావు ఇప్పుడు ఎవరితో చేయబోతున్నావు అని మీ అందరికీ డౌట్ అయితే ఉండొచ్చు. సో ఇప్పుడైతే టీజీఎఫ్ఎఫ్ క్రిమినల్ తో అయితే చేయబోతున్నాను అనమాట. సో మన బ్రదర్ తో అయితే కలెక్షన్ వర్సెస్. సో నేను ఎప్పుడు చేయాలనుకోలేదు. సో ఇంతకుముందు చేయాలనుకున్నాను కానీ అప్పుడైతే నాకు ఇంట్రెస్ట్ రాలేదనమాట. అరే యార్ వీడితో ఎవరు చేస్తాడులే అనేసి సో అందుకే నేనైతే చేయలేదనమాట. సో ఫైనల్ ఇప్పుడైతే కలెక్షన్ వర్సెస్ అయితే చేస్తున్నాం. హలో హలో గైస్ టీజీఎఫ్ఎఫ్ క్రిమినల్ మైక్ ఆన్ కరు. టీజీఎఫ్ఎఫ్ క్రిమినల్ మైక్ ఆన్ చేయరన్న వాయిస్ గానీ ఫేస్ గానీ ఏవి రిపీల్ అప్పుడే జరగవు. ఏంటన్న వాయిస్ ఏం మాట్లాడుతున్నా మనం మాట్లాడుకుంటే ఎలా అవుతుంది? దానికి టైం ఉంది. టైం అంటే ఎప్పుడా టైము? టైం ఆగాయ. సరే సరే గాయ్. సో మనడైతే మైక్ ఆన్ చేయడంట. సో ఎందుకు మైక్ ఆన్ చేయడం చూద్దాం. సో ఈసారి నేను వీడియో పెట్టేస్తానండి, ఫేస్ ఫేస్ రివీల్ తో సహా వాయిస్ రివీల్ మొత్తం అన్ని పెట్టేస్తాను అప్పుడు ఉంటది. అంతే అన్న, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసేయాలి. ఓకే ఓకే గాయ్. సో ఇప్పుడైతే మనం మన పవన్ బ్రోతో అయితే ఉన్నాం అనమాట. సో పవన్ బ్రో వచ్చేసి అన్న అయితే మీరిద్దరు ఒకటే అనమాట. సో అందుకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే పవన్ బ్రోని ఎంపైర్ పెడతా, సరేనా? పవన్ బ్రో సరే, పవన్ అన్న ఎంపైర్. ఓకే గాయ్. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం కలెక్షన్ వర్సెస్. అన్న కలెక్షన్ వర్సెస్ ఇప్పుడు ఎలా స్టార్ట్ చేస్తామంటే, సో నీకు ఆల్రెడీ తెలిసిందే. సో సపోజ్ మా వాడు ఒక డ్రెస్ వేస్తాడు, ఆ డ్రెస్ నా దగ్గర లేకపోయింది అనుకో, మనోడికి ఒక పాయింట్ వస్తుంది. ఓకే, ఒకళ్ళు వేసిన డ్రెస్ ఇంకొకరి దగ్గర లేకపోతే పాయింట్. అబ్బా ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఒకవేళ నేను వేసిన డ్రెస్ మనోడు వేసినట్లయితే సో పాయింట్ ఎవరికి రాదు, ఒకవేళ లేకపోతేనే పాయింట్ వస్తుంది, సరేనా? అలాగైతే ఇది కొంచెం లెంత్ అయింది కాబట్టి 3 పాయింట్స్ పెట్టుకుందాం. ఓకే అన్న. సో వీడియో వచ్చేసి కొంచెం లెంత్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి 3 పాయింట్స్ పెట్టేసుకుందాం. ఏమంటా పవన్ బ్రో? పెట్టేసుకుందాం. ఓకే గైస్. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్గా లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ వేయండి. ఓకేనా? సో వీడియోకి వచ్చేసి నేను 1 లైక్ టార్గెట్ ఇచ్చాను అనమాట. సో కంప్లీట్ చేయండి బ్రో, కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో ఎగ్జామ్స్ చదువుకొని మెల్లగా మన వీడియోని ఓపెన్ చేసి లైక్ కొట్టండి చాలు. ఓకేనా? సో మన వీడియోని ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మీ అందరికి కంప్లీట్గా చూడాలనిపిస్తుంది. సో మనకు అందరికీ తెలిసిందే. సరేనా అన్న, ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దామన్న. ఫస్ట్ మన క్రిమినల్ అబ్బాయి అయితే బండిల్ వేసారు, వేసేనన్న ఒక మంచి బండిల్. ఇంత టైం ఏంటి అసలు? పాయింట్ ధను బ్రోకి అయితే ఒక పాయింట్ అయితే వచ్చేసింది. వద్దులే బ్రో, మళ్ళీ ఏడుస్తాడు. వీడియో అయిపోయిన తర్వాత ఇంకా ఏట్లేదు బ్రో, చూడు ఇంకా ఏట్లేదు బ్రో. డ్రెస్ అయిన ఏం చేస్తున్నాడు అన్న ఇంతకాడు? అదే పడుకున్నావా ఏంట్రారే నువ్వు? ఏ క్రిమినల్ ఉన్నావా లేవా అసలు ఇంతకి? నాకు తెలిసి ఫోన్ లవర్ ఎవరైనా ఫోన్ చేసి ఎవరేంటి? మనోడికి అలాంటి బుద్ధులు అయితే లేవన్నమాట. సో ఇప్పటివరకు గేమే లవర్ నాలాగే. రే రే, ఉన్నావా లేవా? క్రిమినల్ కి అయితే ఇక్కడ చిన్న అంతరాయం వచ్చింది. అంబానీ ఫోన్ చేసి అండర్ వేర్ వేసుకోలేదా, దానికి ప్రాబ్లమ్? ఓకే, ఇప్పుడు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేస్తే ఎక్కడ కనబడు. సో అందుకే మరి మనది డ్రెస్ చేంజ్ చేయట్లేదు. అదే చేంజ్ చేయి, ఎంత టైం పడుతుంది? ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది కదా, అందరు వెయిట్ చేస్తున్నారా? మరి ఏం కాదు క్రిమినల్, ఇది ఎండాకాలమే, గాలి చల్లగా వస్తుంది. ఇక్కడ మన క్రిమినల్ కి అయితే కావాలనుకున్న బ్రో అయిపోయింది ఇంకా మస్తు టైము. ఇంత టైం వేస్ట్ చేస్తున్నావు ఏంట్రా, నీకు ఏమైనా మెంటలా ఏంటి? అదే కదా పిచ్చా, బండిలు ఎక్కడ వాచు ఇంతసేపు ఏంటి అసలు? ఏం వెతుకుతున్నాడు బ్రో వాడిది వాడిది అసలు పావు ఉంటేనే కలెక్షన్ ఉంటుంది నా కలెక్షన్ లో ఎందుకు మరి అంత యాక్టింగ్ ఎందుకు అడిగి? ఇది ఆన్ చేసుకోవాలా? సౌండ్ కొంచెం కూడా వస్తుంది అసలు, లైట్ వస్తుంది.
టైం వేస్ట్ చేస్తున్నావు ఏంటి చెప్పు. ఓకే వచ్చిందన్న బండిలు, మేమైతే రెడీ గైస్. ఈ ఒక్క బండిలు వేయడానికి ఇంత సేపు ఆ చెప్పు, ఆ హెడ్ పెట్టేసి మొత్తం బండిలు ఒకసారి వేయచ్చు కదా. అలా కనిపించలేదన్నా, అలా ఎందుకు రాలేదో అర్థం కాలేదు. కనబడుతుంది కనబడుతుంది, మీకు ఎక్కడ చెక్ చేయాలో పర్ఫెక్ట్ గా తెలిస్తే కనబడుతుంది అన్నా. అది మీరు వాల్ట్ లోకి వెళ్ళేసి ఆ బండిల్ హెడ్ పైన మీరు క్లిక్ చేయాలి, క్లిక్ చేయకపోతే కనబడదు. సో సరే గాయ్, సో ఫైనల్లీ మనడైతే బండిల్ అయితే వేసాడు అనమాట. సో ఈ జాకర్ బండిల్ వచ్చేసి నా ఫేవరెట్ బండిల్. సో నా దగ్గర లేదు కాబట్టి మనడు అకౌంట్ నేను ఎప్పుడూ ఆడుతూ ఉంటాను. సో ఈ బండిల్ చాలా 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 రేరెస్ట్ బండిల్ అనమాట. సో నా దగ్గర అయితే ఫోన్ బ్రో ఇది లేదు బ్రో. నా తెలిసి ఆయన టూ స్మార్ట్, నీ దగ్గర ఏది లేదు తెలిసే వేసాడు కావాలని. తెలిసే వేసాడు కదా. సో ఇంకా ఇంకేం చేద్దాం మనం అయితే లేట్ చేయకుండా. సో చెప్పండి మీరు ఎంపీఆర్ క్రిమినల్ కి అయితే ఒక పాయింట్ అయితే వచ్చేసింది. ఓకే గాయ్, సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం అయితే ఇంకో డ్రెస్ చేద్దాం. సో అలర్ట్ పాస్ లో అయితే వేయను, వేసి వేయండి అయితే చీట్ చేయను, ఎందుకంటే సో నాకు తెలుసు వాడితే అలర్ట్ పాస్ లో అయితే లేవనేసి. సో ఇప్పుడు ఇంకో బండ్లు అయితే వేస్తున్నాను, అంటే ఓల్డ్ అలర్ట్ పాస్ లో ఉండడానికి ఏమైనా ఓల్డ్ ప్లేయరా. ఓకే ఈ బండిలు ఉందా బాబు? ఈ బండిలు అయితే మా దగ్గర లేదు కాబట్టి ఈ పాయింట్ ని ధనానికి ఇవ్వడం జరిగింది. ఓకే గైస్, సో వాళ్ళ దగ్గర కూడా బండిల్ లేదంట. సో మనకైతే ఇంకో పాయింట్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఇద్దరికి ఈక్వల్ పాయింట్స్ అన్నమాట. ఇప్పుడు మేము నెక్స్ట్ బండిల్ అయితే వేయడం జరుగుతుంది. దీనికైతే మాకు 2 గంటలు ఇవ్వాల్సిందిగా మరి మరి డిస్క్వాలిఫై. ఇంకో జాకర్ వేసాడు ఏమి వచ్చినా సరే ఒక అద్భుతంలా వస్తుంది. అద్భుతం ఏంటన్నా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నా దగ్గర అయితే ఈ బండిల్ ఉంది, వెయిట్ చేయండి చూపెడతాను. సో జాకర్ బండిల్ కదా, ఇక మా దగ్గర లేవనుకుంటున్నారు ఏంటి? ఎలా కనబడుతున్నా మీకు, ఎలా కనబడుతున్నా చెప్పు. ఇలాంటివన్నీ కామన్ బ్రో. మరి బ్రో జాకర్ ఇది ఓల్డెస్ట్ జాకర్ బ్రో. అరే యార్ మైనస్ బ్రో వచ్చింది బ్రో, బ్రో వచ్చింది ఒక పాయింట్ బ్రో. సో సర్లేండి మనకైతే ఇంకో పాయింట్ అయితే వచ్చింది అనమాట. ఇప్పుడు 2 పాయింట్స్, ఇప్పుడు 1 పాయింట్, ఇప్పుడు మన టర్న్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఏం చేద్దాం? సో వీడి దగ్గర ఖచ్చితంగా లేవు అని వీడి దగ్గర కలెక్షన్ ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందుకే వేసేటప్పుడు. ఓకే గైస్, సో ఫైనల్లీ ఒక బండిల్ అయితే దొరికేసింది అనమాట. అరే రే రే అప్పట్లో ఆ పిల్క అంటే అసలు అంతే కదా. సో ఇప్పుడు మొత్తం ఆ బ్రోకి 2 పాయింట్స్ అయితే వచ్చి నాకైతే 1 పాయింట్ వచ్చింది అనమాట. ఇప్పుడు నాకు ఇంకో పాయింట్ కూడా వచ్చేసింది, చెప్పండి. క్రిమినల్ ఏషియాలి ఉందా లేదా? వచ్చేసింది, అయిపోయింది, వచ్చేసింది. సో ఇద్దరికి ఈక్వల్ పాయింట్స్ అనమాట. సో ఇప్పుడైతే మనడు ఇంకో బండిల్ అయితే వేస్తాడు. ఇప్పుడైతే మేము నెక్స్ట్ బండిల్ అయితే వేయబోతున్నాం. ఈ బండిల్ చూసాక మీరందరూ కూడా షాక్ గురైతారు. ఓకే ఓకే, షాక్ ఏంటో మేము కూడా చూస్తాం బాయ్, చూస్తాం చూస్తాం. సూర్య షాక్ గురైతే సూర్య చూడు. ఇప్పటి వరకు ఫ్రీ ఫైర్ లోనే లేని అటువంటి ఒక బండిల్ ని మేము ఇప్పుడు మీ అందరికి కూడా పరిచయం చేయబోతున్నాం. అన్న వేసిన బండిలే మళ్ళీ వేసుకోవచ్చా? ఫ్రీ ఫైర్ లోనే లేని బండిలు వేస్తారంట. ఫ్రీ ఫైర్ లోనే లేకపోతే మన అకౌంట్ లోకి ఎలా వస్తుంది అన్న? ఇప్పుడు మళ్ళీ వేసే బండిలు వేసి వచ్చా? అలా ఏమి ఉండదు, కొత్త 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 బండిలు వెయ్యాలబ్బా. సూర్య చూడు, కొత్త బండిలు అయితే మేము అందరం వేసేసాం గైస్. రెడీ, 1 2 3. నా దగ్గర మాక్సిమం ఉంటది అనుకుంటున్నా బ్రో, కానీ ఆ బండిల్ అంటారా? సో ఇది చీటింగ్ కాదు బ్రో, నేను చూపెడుతున్నా జస్ట్ అంతే. ఒకసారి బండిలో మార్చొద్దట్లా ఎక్కడ? అరే బ్రో, అటువంటి బండిలు నేను ఎప్పటికొచ్చి ఒక్కసారి కూడా చూడలేదు. ఎక్కడది బ్రో? మీరైతే చూసుకోవచ్చు, ధనుప్రో అయితే చీటింగ్ అయితే చేస్తున్నాడు. బండిలు వేసాక కూడా సో ఈ బండిలు అయితే నా దగ్గర లేదనమాట. ఓకే మనకైతే పాయింట్ వస్తుంది. సో 3 పాయింట్స్ వాడికి ముందు ఎందుకు వెళ్ళాయి అంటే వాడితో స్టార్ట్ అయింది కాబట్టి. ఇప్పుడు నాకు కూడా నాకు 2 ఎందుకు వచ్చాయంటే నాకు ఇంకొక ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు నేను డ్రెస్ వేస్తా, ఆ డ్రెస్ మన దగ్గర లేకపోతే మాత్రం ఇద్దరికి ఈక్వల్ అయితే అవుతుంది అనమాట. సో 3 పాయింట్స్ క్రిమినల్ కి వచ్చాయి బ్రో, బట్ అది కాదు, స్టార్టింగ్ క్రిమినల్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఎండ్ నాతో అవ్వాలి, ఎండింగ్ నాతో అవ్వాలి కదా. సీజన్ 2 బండిల్ మాత్రం అరే ఎలైట్ పాస్ బండిల్స్ లేవు, ఓన్లీ ఇంకా ఎలైట్ పాస్ కాకుండా ఏదైనా.
సరే గైస్, సో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అయిన తోపు తురుము బండిలు అయితే వేయబోతున్నాం. సో అందరూ రెడీగా ఉండండి చూడడానికి. అయితే ఏమన్నా చెడ్డి బండిలే బ్రో, సమ్మర్ కాదు గాలి ఎక్కువ. సింపుల్ బ్రో, వీడికి చిన్న చిన్న బండిలు వేస్తే ఓడించేయచ్చు. ఇంకేమంటావు? అరే క్రిమినల్ తప్పించేసిన నువ్వు అంతే కదా. నువ్వు క్రిమినల్ తప్పించేస్తే నేను వచ్చేస్తా పోటీలకు. మరి సపోర్ట్ గా బ్రో, ఇప్పుడు మన పోటీలు గీటలు వద్దులేండి అయ్యా. సో ఓకే గైస్, ఇప్పుడు ఒక బండిల్ అయితే వేసాను. ఈ బండిల్ నీ దగ్గర ఉందా చెప్పు. ఇది మిస్టరీ షాప్ బండిల్. కష్టం, ఇది ఉండాలంటే కష్టము నాకు తెలిసి. మేము అంటే ఆ టైంలో తీయకూడదని తీయలేదన్న సెంటిమెంట్ ప్రకారం. సెంటిమెంట్ ప్రకారం తీయకూడదని తీయలేదంటే సో ఫైనల్లీ 3-3 పాయింట్స్ సమానంగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఫన్నీగా జరిగింది అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఇంకా అలా ముందుకెళ్ళాలంటే చాలా కష్టమవుతుంది అనమాట. యాక్చువల్లీ పెద్ద వీడియో చేయాలి దీన్ని. సో పెద్ద వీడియో అంటే అందరికీ బోర్ కొడుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా. సో అందుకే అందరు చదువుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? సో చూడండి, ఇద్దరికి సమానమైన బండిల్స్. అంటే బండిల్స్ అయితే నా దగ్గర ఎక్కువ ఉన్నాయి, కలెక్షన్ కూడా నా దగ్గర ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం కలెక్షన్ అరే యార్ బ్రో, ఇది హైలైట్ అంటే ఆడికి ఇడికి బండిల్ ఎక్కడి నుంచి వచ్చిందబ్బా. ఫస్ట్ టైం పబ్బులో కాల్ అయితే వేసాడు తొందరపడి. అన్న నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది కానీ నేను ఎందుకు ఆ బండిల్ చేశాను? మన పవన్ బ్రో దగ్గర కూడా అలానే చేశాను, ఇప్పుడు కూడా అలానే చేశాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. సో మనడైతే పాయింట్లతో నెగ్గేసాడు అనమాట. సో ఎంత గెలిచినా బ్రో కలెక్షన్ నా దగ్గర ఎక్కువ ఉంది బ్రో. ఇది యాక్చువల్లీ ఎవరైతే రేర్ బండిల్ వేస్తారో వాడికి పాయింట్ ఇస్తే నేనే గెలిచేవాడిని. కానీ ఇది కొత్త టైప్ కదా, వాడికి నా దగ్గర ఏ కలెక్షన్ ఉంటుందో తెలుసు, ఎందుకంటే నా అకౌంట్ ఎక్కువగా ఆడతారు కాబట్టి. సో నేను వాడి అకౌంట్ ఎప్పుడో లాగిన్ చేస్తాను, నాకు అంత ఐడియా లేదన్న. సో ఇంకేం చేస్తాం, తప్పదు. సో గెలిచిన అన్న అన్న ఒక్కడు గుర్తుంచుకో, గెలిచిన వాడు కాదు గెలిపించిన వాడే కింగ్. ఏమక్కయ్యా, చిన్నోడు గెలిస్తే పెద్దోడు ఒత్తుకుంటాడు అవేమి? చెప్పన్నా. ప్రతి ఒక్క వీడియోలో నువ్వు సస్పెన్స్ చేస్తావు, కానీ మొదటిసారి క్రిమినల్ నీకు సస్పెన్స్ ఇచ్చాడు. అంతే కదా. సో ఇంకేం చేస్తాను, తప్పదు. కొన్ని కొన్ని అలానే జరుగుతుంటాయి అన్న, హఠాత్ పరిమాణాలు, తప్పదు. దీన్నే కమ్బ్యాక్ అంటారు అనుకుంటా అసలు. సరే గాయస్, ఇక ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేసారు. సో ఫైనల్లీ మనడే గెలిచేసాడు అనుకోండి. సో ఇచ్చేస్తాం, ఇంకేది గెలిచిన వాడు కాదు గెలిపించిన వాడే కింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. వాడు గెలవాలనే వీడు ఓడిపోయాడు. గెలిచేవాడు కాదు, గెలిపించేవాడే నిజమైన కింగ్.